నమస్తే స్టూడెంట్స్ ఈరోజు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఏంటంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఒక స్టోరీని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనేది నేర్చుకుంటాం అంటే ఒక చిన్న స్టోరీ లాంటి దాన్ని మనం తెలుగు నుంచి తెలుగులో ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకుంటూ వెళ్దాం అంటే ఒక తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో సరిగ్గా ఎలా చెప్పాలో తెలుస్తుంది ఒక టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అది యాక్టివ్ వాయిస్లో ఉందా పాజిటివ్ వాయిస్లో ఉందా ఒక కండిషనల్ క్లాస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఓకే ఇలాంటివన్నీ చూద్దాం ఈ స్టోరీలో మనం అన్ని టెన్సెస్ని ఇఫ్ క్లాసెస్ని క్వశ్చన్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తాం ఓకే వైలెట్ లెటర్స్ గో టు ద స్టోరీ నిజానికి స్టోరీ లాగా కాకుండా ఒక లెటర్ లాగా ఉంటుంది సపోజ్ డియర్ కిషోర్ ఎలా ఉన్నావు అమ్మ ఎలా ఉన్నారు నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నానో పలానా వ్యక్తి మంచివాడు కాదు ఓకే అతను అలా ఆలోచించడు నిన్ను మోసం చేశాడు అది నీకు అర్థం కావట్లేదు ఓకే ఇష్యం ఏదైనా గొడవ ఉంటే అది నీకు నాకు మధ్య కాదు ఓకే ఆ పర్సన్కి నాకు మధ్య ఓకే నిన్న అతను పార్టీకి ఎందుకు రాలేదు నువ్వు ఆ పార్టీలో అతను అందరికన్నా ముందే వచ్చాడు అంటే ఇది టెన్సెస్ని యూస్ చేస్తున్నాను అనమాట పార్టీ మొదలైన దగ్గర నుంచి నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఓకే ఫోన్ చేస్తున్నాను బట్ నువ్వు ఆన్సర్ చేయలేదు నెక్స్ట్ నా దగ్గర ఒక మంత్రదండం ఉండుంటే నీ మనసు మార్చి ఉండేవాడిని దేనిని మనసులో పెట్టుకోకు ఇలా మనం రకరకాల రకరకాల సెంటెన్సెస్ని ఇందులో తీసుకోవటం జరిగింది దీన్నంతటినీ ఒక లెటర్ లాగా మనం తీసుకున్నాం అంటే స్టోరీ లాంటి లెటర్ లెటర్ లాంటి స్టోరీ ఓకే సో మనం ఒక్కొక్క సెంటెన్స్ని తీసుకొని ముందుకు వెళ్దాం ఓకే లెటర్ స్టార్ట్ డియర్ కిషోర్ ఎలా ఉన్నావు అమ్మ ఎలా ఉన్నారు ఇది బీఫామ్ ఎలా ఉన్నావు హవాయు మనకు తెలిసిందే అమ్మ ఎలా ఉన్నారు హౌ ఏజ్ అమ్మ హవ్ ఈస్ మదర్ అలా కూడా రాసుకోవచ్చు హవ్ ఈజ్ అమ్మ అని నేను యూజ్ చేశాను నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను నువ్వు ఆన్సర్ చేయట్లేదు నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఓకే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ సిన్స్ ఎస్టర్డే ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ సిన్స్ ఎస్టర్డే నువ్వు ఆన్సర్ చేయలేదు ఇది ఎలా చెప్పాలి అంటే ఐ బీన్ కాలింగ్ యూ సిన్స్ ఎస్టర్డే అని అన్నాం కాబట్టి ఆర్ నాట్ యాన్సరింగ్ అనొచ్చు యూ హ్యావ్ నాట్ బీన్ యాన్సరింగ్ అనొచ్చు యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా చెప్పవచ్చు ఓకే అందుకే ఈ మెసేజ్ పంపిస్తున్నాను మెసేజ్ కాస్త పెద్దదిగా ఉంటుంది కానీ చదువు దట్స్ వై అందుకని దట్స్ వై ఈ మెసేజ్ పంపిస్తున్నాను ఐఎమ్ సెండింగ్ దిస్ టెక్స్ట్ మెసేజ్ ఓకే మెసేజ్ కాస్త పెద్దదిగా ఉంటుంది అంటే దిస్ మెసేజ్ మేబీ రాధర్ బిగ్ కాస్త పెద్దది అనేటప్పుడు మనం ఇక్కడ రాదర్ బిగ్ అన్నాం ఓకే నెగిటివ్ నెగిటివ్ మీనింగ్తో ఉండేటప్పుడు మనం రాదర్ని పాజిటివ్ సెన్స్తో ఉండేటప్పుడు మనం క్వైట్ని యూజ్ చేస్తాం క్వైట్ బిగ్ అంటే బాగా పెద్దది మంచిది అనే ఉద్దేశంతో ర్యాదర్ బిగ్ అంటే కాస్త బోరింగ్గా ఉంటుంది కొంచెం పెద్దది అనేది నెగిటివ్ సెన్స్తో యూస్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ రాదర్ బిగ్నే అని యూజ్ చేస్తాం మెసెజ్ కాస్త పెద్దదిగా ఉంటుంది మెసెస్ మేబీ రాదర్ బిగ్ ఆర్ మెసేజ్ ఈజ్ రాదర్ బిగ్ కానీ చదువు బట్ రీడ్ ఇట్ ఎందుకు నాపై కోపంగా ఉన్నావు నేనేమీ తప్పు చేయలేదు ఎందుకు నాపై కోపంగా ఉన్నావు ఇది క్వశ్చన్ ఫార్మెట్లో ఉంది బీ ఫామ్లో ఉంది వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ కోపంగా ఉండటాన్ని ఇప్పుడు యాంగ్రీ విత్ అంటామే తప్ప యాంగ్రీ ఆన్ అని అన్నాం నేనేమీ తప్పు చేయలేదు ఐ డింట్ డూ ఎనీ మిస్టేక్ ఆర్ ఐ హ్యావెంట్ డన్ ఆర్ ఐ హ్యావెంట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్ ఇలా మనం చెప్పుకోవచ్చు మనం పదిహేను సంవత్సరాలుగా ఫ్రెండ్స్ ఇది ఏ టెన్స్లోకి వెళ్తుంది ఏ ఫామ్లో ఉంది ఇది మనం పదిహేను సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే వి ఆర్ ఫ్రెండ్స్ ఉన్నావు అని చెప్తాం పదిహేను సంవత్సరాలుగా అంటే కొంతకాలాన్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ బీఫార్మ్ ఇన్ఫామ్ రాదు ఇందులో కాబట్టి ఇక్కడ మనం వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అండర్స్టాండ్ బట్ యు హ్యావ్ నాట్ అండర్స్టూడ్ మీ ప్రాపర్లీ ఇప్పటివరకు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదనే ఉద్దేశంతో లేకపోతే యూ డింట్ అండర్స్టాండ్ మీ ప్రాపర్లీ కానీ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఇప్పుడు కూడా అనే ఉద్దేశంతో యు డోంట్ అండర్స్టాండ్ మీ నువ్వు నన్ను అర్థం చేసుకోవు అనే ఉద్దేశంతో కూడా యు డోంట్ అండర్స్టాండ్ మీ ఆర్ యూ డింట్ అండర్స్టాండ్ మీ ఆర్ యు హ్యావ్ అండర్స్టూడ్ మీ ఏదైనా కరెక్టే రాజేష్ మంచివాడు కాదు బీ ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ మ్యాన్ రాజేష్ ఇస్ నాట్ ఏ గుడ్ పర్సన్ రాజేష్ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్ హీ ఆస్ హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ మ్యాన్ ఇందులో పెద్ద చెప్పుకోవాల్సిందేమీ లేదు అతను మనకు ఫ్రెండ్ కావచ్చు కావచ్చు అంటే మేబీ కాబట్టి హీ మేబీ అవర్ ఫ్రెండ్ అతను మనకు ఫ్రెండ్ కావచ్చు కానీ బట్ అతను ఒక బిజినెస్ మ్యాన్ లాగానే ఆలోచిస్తాడు లానే ఆలోచిస్తాడు బట్ హీ ఆల్వేస్ థింక్స్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్ చూడండి అతను ఒక బిజినెస్ మ్యాన్ లానే ఆలోచిస్తాడు ఇప్పుడు కాబట్టి ఇక్కడ మనం ప్రజెంట్ సింపుల్ ప్రెజెంటెన్స్ తీసుకున్నాం బట్ హీ ఆల్వేస్ థింక్స్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్ అతను ఎప్పుడూ ఒక ఫ్రెండ్లా ఆలోచించడు నెగిటివ్ కాబట్టి హీ నెవర్ని యూస్ చేశాం ఎల్లప్పుడూ కాబట్టి హీ నెవర్ థింక్స్ యాజ్ ఆర్ లైక్ ఎ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడు అది నీకు అర్థం కావటం లేదు నేను నీకు చెప్తుంటే నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అంటే నిన్ను మోసం చేశాడు రాజేష్ చీటెడ్ యూ ఓకే అది నీకు అర్థం కావట్లేదు యూ డిట్ రియలైజ్ ఇట్ నీకు తెలుసుకోలేదు ఓ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఆర్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఓకే నేను నీకు చెప్తుంటే నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు ఇది మెయిన్ సెంటెన్స్ మనకి నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు కాబట్టి మనం దాంతో సెంటెన్స్ని చేస్తున్నాం యూ మిస్అండర్స్టాండ్ మీ వైన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ నేను ప్రయత్నిస్తుంటే వెన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ సబార్డినేట్ క్లాస్ యూ మిస్అండర్స్టాండ్ మీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు వెన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సరే ఇక టాపిక్ డైవర్షన్లోకి వెళ్తున్నాం అంటే దాన్ని ఎలా చెప్తాం ఓకే ఆర్ బై ద బై ఆర్ బై ద వే నిన్న పార్టీకి ఎందుకు రాలేదు ఇది సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ పాస్ట్ కాబట్టి ఇక్కడ మనం ఎలా చెప్తున్నాం వై డి ఇన్ యూ అటెండ్ ద పార్టీ ఎస్టడే నిన్న పార్టీకి ఎందుకు రాలేదు నిజానికి గొడవ నీకు నాకు మధ్య కాదు దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేసాం ఇన్ఫ్యాక్ట్ ద ఇష్యూ ఇస్ నాట్ బిట్వీన్ యూ అండ్ మీ ద ఇష్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ మీ నీకు నాకు మధ్య కాదు అయితే ఒక విషయాన్ని చెప్పడానికి అనేక రకాలుగా చెప్పొచ్చు నేను సింపుల్ వేలో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పర్టికులర్లీ ఫర్ బిగినర్స్ అండ్ మిడిల్ లెవెల్ వాళ్ళ కోసం కాబట్టి మనం సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇంత ఈజీగా మనం ఒక ఇంగ్లీష్ని తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేయచ్చా అనేది ఇక్కడ నేను ఇన్ ఇన్ఫ్యాక్ట్ ద ఇష్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ మీ బట్ బిట్వీన్ రాజేష్ అండ్ మీ అంటే ఇక్కడ బట్ ఎందుకు వచ్చిందండి అంటే నిజానికి గొడవ నీకు నాకు మధ్య కాదు రాజేష్కి నాకు మధ్య తప్ప కాబట్టి ఇక్కడ బట్ని యూజ్ చేసాం అలా కాకుండా విడివిడిగా కూడా చేయొచ్చు ఓకే ఇన్ఫ్యాక్ట్ ద ఇష్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ మీ ఓకే బిట్వీన్ రాజేష్ అండ్ మీ అని అనొచ్చు అంటే రాజేష్కు నాకు మధ్య తప్ప నీకు నాకు కాదు అనే అర్థం ఇక్కడ కాబట్టి బట్ని యూజ్ చేశాం అందరూ పార్టీకి అటెండ్ అయ్యారు ఆల్ అటెండెడ్ ద పార్టీ అటెండ్ అయ్యారు పాస్ట్ కాబట్టి ఆల్ అటెండెడ్ ద పార్టీ నీకు ఒక విషయం తెలుసా డు యూ నో వన్ థింగ్ రాజేష్ అందరికన్నా ముందు వచ్చాడు ఇది ఏ టెన్స్లో ఉంది అందరికన్నా ముందు రావటం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది కాబట్టి రాజేష్ హ్యాడ్ అటెండెడ్ బిఫోర్ ఎవరీవన్ బిఫోర్ ఆల్ ఎలా అయినా చెప్పుకోవచ్చు నువ్వు మాత్రం రాలేదు బట్ యూ డి అటెండ్ నేను నీ పట్ల కోపంగా ఉంటే ఇది ఇఫ్ క్లాస్ కండిషనర్ క్లాస్లో మనకి వస్తుంది వన్ టూ త్రీ ఫస్ట్ కండిషనర్ సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ జీరో కండిషన్ ఇందులో ఉండి ఉంటే అనే ఉద్దేశంతో ఇక్కడ మనకు వస్తుంది కాబట్టి ఇది ఇంపాసిబుల్ క్లాజ్లోకి తీసుకుంటాం ఇంపాసిబుల్ కండిషన్ నేను నీ పట్ల కోపంగా ఉంటే ఉండి ఉంటే అని అర్థం నిన్ను పార్టీకి ఇన్వైట్ చేసి ఉండేవాడిని కాదు అంటే ఏదైనా ఒకటి జరిగి ఆల్రెడీ జరిగిపోయింది ఇది కాబట్టి ఇది ఇంపాసిబుల్ ఇక్కడ మనం ఎలా తీసుకున్నాం ఇంపాసిబుల్లో ఇఫ్ తర్వాత హ్యాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపెంట్ని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉండి ఉంటే ఉండడం కాబట్టి ఇక్కడ బీన్ యూజ్ చేస్తాం ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ యాంగ్రీ విత్ యూ ఐ వుడ్ నాట్ హ్యావ్ పార్టీకి ఇన్వైట్ చేసి ఉండేవాడిని కాదు నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఐ వుడ్ నాట్ హ్యాఫ్ ఇన్వైటెడ్ టు ద పార్టీ పార్టీ మొదలైన దగ్గర నుంచి నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ ఎప్పుడు పాస్ట్లో పర్టికులర్గా ఒక టైం దగ్గర నుంచి వెయిట్ చేస్తూ ఉండటం కాబట్టి ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ ద పార్టీ బిగాన్ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ పార్టీ మొదలైన దగ్గర నుంచి ఫోన్స్ చేస్తూ ఉన్నాను ఐ హ్యాబ్ బీన్ కాలింగ్ యూ ఇది కూడా అంటే పార్టీ మొదలైన దగ్గర నుంచి అన్నారు కదా కాబట్టి ఐ హ్యాడ్ బీన్ కాలింగ్ యూ కానీ నువ్వు ఆన్సర్ చేయలేదు ఇది మళ్ళీ సింపుల్ పాస్ట్ బట్ యుంట్ ఆన్సర్ ద కాల్స్ సరే ఒకరోజు నిజం తెలుసుకుంటావు లెటర్స్ లీవ్ ద ఇష్యూ ఇంగ్లీష్లోనే ఉంది సరే ఓకే ఒక రోజు నువ్వే నిజం తెలుసుకుంటావు యూ విల్ కమ్ టు నో ద ట్రూత్ వన్ డే వన్ డే యూ విల్ కమ్ టు నో ద ట్రూత్ ఎలా చెప్పినా పర్వాలేదు యూ విల్ కమ్ టు నో ద ట్రూత్ వన్ డే ఆర్ వన్ డే యూ విల్ కమ్ టు నో ద ట్రూత్ ఓకే ఆర్ ఇలా కాకుండా యూ విల్ రియలైజ్ వన్ డే ఎలా చెప్పుకున్నా పర్లేదు అంటే నేను చెప్తున్నదే కరెక్ట్ అనే ఒకటే మార్గం కాదండి మీరు దీన్ని ఎన్నో రకాలుగా చెప్పొచ్చు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నదంతా ఏంటంటే టెన్సెస్ని ఎలా యూస్ చేస్తున్నాం అంటే ఒక తెలుగులో ఉన్నమాట ఇంగ్లీష్లోకి ఎలా మారుతుంది అని నేను చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం ఓకే యాజ్ ఇట్ ఈస్గా నేను ఏ రకంగా అయితే ట్రాన్స్లేట్ చేస్తున్నానో అలాగే ట్రాన్స్లేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వొకాబలరీ మారచ్చు ఓకే ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు సుధీర్ కనిపించాడు చూడండి ఇది ఏ టెన్స్లో ఉంది ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అంటే ఇది పాస్ట్ పాస్ట్లో ఏంటి వెళ్తున్నప్పుడు కంటిన్యూషన్ కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూషన్లో చెప్పాలి సో ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు సుధీర్ కనిపించాడు వెన్ ఐ వాస్ గోయింగ్ టు ఆఫీస్ వెన్ ఐ వాస్ ఆన్ ద వే టు మై ఆఫీస్ ఎలా చెప్పినా పర్వాలేదు సుధీర్ మీ లేకపోతే ఐ సా సుధీర్ ఏదైనా పర్వాలేదు తను కూడా నీకు ఫోన్ చేశాడు హీ టు కాల్డ్ యూ తను కూడా హీ టు కాల్డ్ యూ తన ఫోన్ కూడా నువ్వు ఆన్సర్ చేయలేదు ఇక్కడ తను కూడా అన్నప్పుడు టూ యూజ్ చేశాం హీ టూ తన ఫోన్ కూడా నువ్వు ఆన్సర్ చేయలేదు నెగిటివ్ సెంటెన్స్లో టూని యూజ్ చేయము అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ప్రీవియస్ లెసన్స్లో కాబట్టి యూ ఆన్సర్ హిస్ ఫోన్ ఐదర్ యూ ఆన్సర్ హిస్ ఫోన్ ఐదర్ అతని ఫోన్ కూడా నువ్వు ఆన్సర్ చేయలేదు ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వచ్చాడు హీ కేమ్ టు ఆఫీస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఈరోజు తన పాప బర్త్డే ఇన్వైట్ చేయడానికి వచ్చాడు ఈవినింగ్ సిక్స్కి వెళ్దాం టుడే ఇయ్ హిస్ డాటర్స్ బర్త్డే ఇన్వైట్ చేయడానికి వచ్చాడు హీ కేమ్ టు ఇన్వైటర్స్ ఈవినింగ్ సిక్స్కి వెళదాం వీ విల్ గో టు ద పార్టీ ఎట్ సిక్స్ ఇన్ ద ఈవినింగ్ అని యాడ్ చేసుకోవచ్చు నువ్వు ఇంటికి వస్తే కలిసి వెళ్దాం ఇది మళ్ళీ ఇఫ్ క్లాస్ అవుతుంది ఇఫ్ యూ కమ్ టు మై హోమ్ విల్ గో టు ద పార్టీ టుగెదర్ దేనిని మనసులో పెట్టుకోకు దీన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్ డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్ ఇలా చెప్పాలి ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నాను గిఫ్ట్ కొంటాను షాప్కి వెళ్తున్నాను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు షాప్ టు బై ఏ గిఫ్ట్ అంటే రెండు సెంటెన్సెస్ కలిపి చెప్పాం లేదంటే ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నాను ఐమ్ గోయింగ్ టు షాప్ నావ్ ఐ విల్ బై ఏ గిఫ్ట్ ఇలా చెప్పుకున్నా పర్వాలేదు ఐఎమ్ గోయింగ్ టు షాప్ నావ్ ఆర్ ఐ విల్ బై ఏ గిఫ్ట్ మనం ఈవినింగ్ వెళ్తున్నాము వీఆర్ గోయింగ్ ఇన్ ద ఈవినింగ్ వీఆర్ గోయింగ్ ఇక్కడికి పార్టీకి వీఆర్ గోయింగ్ ఇన్ ద ఈవినింగ్ ఇప్పటికే ఓ హండ్రెడ్ మెసేజెస్ పంపించాను ఇది ఏ టెన్స్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పటి వరకు జరిగింది ఇప్పటికే పంపించాను ఓ హండ్రెడ్ మెసేజెస్ దాన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎలా చెప్తున్నాం ఐ హెవ్ సెంట్ యూ ఏ హండ్రెడ్ ఇక్కడ ఏ రావాలండి ఐ హ్యావ్ సెంట్ యూ ఏ హండ్రెడ్ మెసేజెస్ ఫార్ ఇప్పటికే ఒక హండ్రెడ్ మెసేజెస్ పంపించాను చదివాబు యు రెడ్ కానీ నో రిప్లై బట్ నో రిప్లై ఆర్ దేర్ ఈస్ నో రిప్లై నా దగ్గర ఒక మంత్రదండం ఉండి ఉంటే ఇప్పుడే నీ వద్దకు వచ్చి ఉండేవాడిని నీ మనసు మార్చేసేవాడిని ఓకే నా దగ్గర ఒక మంత్రదండం ఉండి ఉంటే ఇది మళ్ళీ మనం ఇఫ్ క్లాస్లోకి వెళ్తున్నాం థర్డ్ ఓకే ఇది అన్ రియల్ కండిషన్ ఐ హ్యాడ్ ఎ మ్యాజిక్ వ్యాండ్ ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఎ మ్యాజిక్ వ్యాండ్ తర్వాత మెయిన్ క్లాస్లో ఏమొస్తుంది వుడ్ వస్తుంది అంటే రీజన్ కాదు కాబట్టి ఇప్పుడే నీ వద్దకు వచ్చేవాడిని ఐ వుడ్ కమ్ టు యూ రైట్ నౌ ఇప్పుడే ఐ వుడ్ కమ్ టు యూ ఐ విల్ అనకూడదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ మ్యాజిక్ వ్యాండ్ ఇది అన్ రియల్ కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ ఎ మ్యాజిక్ వ్యాండ్ ఐ వుడ్ కమ్ టు యూ రైట్ నౌ అండ్ మనసు మార్చేవాడిని ఓకే అండ్ ఐ వుడ్ చేంజ్ యువర్ మైండ్ మనసుని మనం మైండ్ అనే అంటాం ఓకే హార్ట్ అనొచ్చు ఇక్కడ మనస్సు అనేది నిజానికి ఫిజికల్గా ఒక ఆర్గాన్ లేదు కాబట్టి మనం మైండ్ హార్ట్ అనేది యూజ్ చేస్తుంటాం అన్ఫార్చునేట్లీ నా వద్ద ఏ మంత్రదండము లేదు ఇది కలిగి ఉండకపోవటం అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాజిక్ వ్యాండ్ మర్చిపోవద్దు ఈవినింగ్ సిక్స్ నేను ఇంటి వద్ద వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వస్తే వెళదాం షాక్ అవ్వ షాక్ ఇవ్వకు సుధీర్ బ్యాడ్గా ఫీల్ అవుతాడు మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ ఈవినింగ్ సిక్స్ అట్ సిక్స్ ఇన్ ద ఈవినింగ్ నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను ఫ్యూచర్లో కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఎట్ హోమ్ నువ్వు వస్తే వెళ్దాం ఇఫ్ క్లాస్ అగైన్ ఇఫ్ యూ కమ్ వి విల్ గో షాక్ ఇవ్వకు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ షాక్ ఫ్రమ్ యూ ఆర్ డోంట్ గివ్ మీ ఎనీ షాక్ డోంట్ షాక్ మీ ఎలా చెప్పినా పర్వాలేదు సుధీర్ బ్యాడ్గా ఫీల్ అవుతుంది సుధీర్ మే ఫీల్ బ్యాడ్ ఫీల్ అవుతాడు సుధీర్ ఫీల్స్ బ్యాడ్ అని కూడా చెప్పచ్చు ఓకే ఆర్ సుధీర్ మే ఫీల్ బ్యాడ్ అతను అవ్వచ్చు ఇలా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఒక సెంటెన్స్ అంటే ఒక ఫుల్ స్టాప్ దగ్గర ఉండేది ఒక సెంటెన్స్ అక్కడ మనం ఆ ఫుల్ స్టాప్ వరకు తీసుకొని అది ఏ టెన్స్లో ఉంది ఏ టెన్స్లో ఉంది ఏ ఫామ్లో ఉంది అంటే పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా క్వశ్చన్లో ఉందా ఒకవేళ క్వశ్చన్లో ఉంటే ఎస్ఆర్నో క్వశ్చన్లో ఉందా డబ్ల్యూహెచ్ అండ్ హౌ క్వశ్చన్లో ఉందా ఇలా మనం చెక్ చేసుకుంటూ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్తుంటే అంటే ప్రతిసారి ఇలా చెయ్యాలంటే గబగబా గబగబా మాట్లాడాలంటే మొదటి స్టెప్స్ ఇలా వేసుకుంటూ వెళ్ళండి ఓకే సో ఆల్ ద బెస్ట్ ఇంకా వైల్ వైలేట్ టేక్ ఎ స్టోరీ చిన్న స్టోరీని తీసుకోండి స్టోరీని ట్రాన్స్లేట్ చేయండి పెద్ద పెద్ద సెంటెన్సెస్ తో తీసుకోవద్దు పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఎలా చేయాలో నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు పొందండి